నమస్కారం జేపి న్యూస్ కు స్వాగతం మాజీ మంత్రి వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఓ అయోమయ పరిస్థితిలో పాలన జరుగుతుందని సుపరిపాలన పేరుతో ఆ ప్రజాస్వామ్య పాలన సాగుతుందని ఏది కూడా రాజ్యాంగ పరంగా లేదన్నారు శాసనసభ సమావేశాల నుండి పంచాయతీ సమావేశాల వరకు దేనికి విలువ లేదని తమలాంటి వాళ్ళు సమావేశాలకు వెళ్లి ప్రజా సమస్యలపై ప్రశ్నించినా ఫలితం లేదనే పరిస్థితికి వచ్చామన్నారు అసెంబ్లీ సమావేశాలు గతంలో 60 నుండి 70 రోజులు జరిగేవి ఇప్పుడు 20 నుండి 30 రోజులకు కుదించడం దురదృష్టకరమన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రజలు కట్టే పన్నులు సరిపోక అప్పులు తెచ్చి అప్పులతో సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వాన్ని దీనినే చూస్తున్నామన్నారు ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పోలవరం నిర్మించలేక చేతులెత్తేశారు సొంత జిల్లాల్లో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే దిక్కులేదు సోమశిల పనుల్లో మొదటి పనులకే బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ బిషాన ఎత్తుకొని వెళ్లిపోయాడని ప్రశ్నించారు సమావేశం చివరిగా ప్రజల నోటి వెంట వచ్చే మాట చెబుతున్నా సమయం లేదు మిత్రమా అందరూ మంచి ఆలోచన చేసి అడుగులో అడుగు వేసి చేయి చేయి కలిపి ఈ దుర్మార్గపు దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని అంత ముందించుకుందామని సమావేశం ముగించారు రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఒక అయోమయ పరిస్థితుల్లో పరిపాలిస్తాం ప్రభుత్వం సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన సాగిస్తా ఉన్నాయి ప్రజాస్వామ్యానికి విలువలు లేవు రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోయాయి ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా ఇవాళ అర్థం కాని పరిస్థితి మన రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తాం ఏది కూడా రాజ్యాంగ పరంగా నడవట్లేదు ఇవాళ ఏమైనా ఎలాగైనా సరే తాము అధికారంలో ఉండి అధికారంలో కొనసాగుతూ రాష్ట్రాన్ని దోపిడీకి గురి చేయడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం రాజ్యాంగబద్ధమైన సమస్యలన్నీ నిర్వీర్యమైపోయినాయి ఇవాళ శాసనసభ సమావేశాల మొదలు గ్రామ పంచాయతీ సమావేశాల వరకు దేనికి విలువలు లేవు ఇవాళ శాసనసభ సమావేశాలు గతంలోనే తక్కువయ్యాయి 60-70 రోజులకు వచ్చేసిందని అనుకుంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అయితే 20-30 రోజులు కూడా సంవత్సరానికి శాసనసభ సమావేశాలు జరగట్లేదు శాసనసభ సమావేశాలు జరిగితేనే ప్రజాప్రతినిధులు శాసనసభ్యులుగా గెలిచిన వాళ్ళు అది 175-295 పక్కన పెడితే ప్రజల సమస్యల్ని ఆ వేదికలో చెప్తే ఆ వేదిక మీద వచ్చేటువంటి సమాధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి తన స్థాయి కన్నా ఎక్కువ పోతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది చాలకపోయే మనం అప్పు తెచ్చేది మనకు సరిపోకపోయాయి రాష్ట్రంలో ప్రజలు కట్టే రెవెన్యూ చాలకపోయాయి ఇంకెక్కడ సరిపోద్ది ఏమైతే సరిపోద్ది చెప్పండి కాబట్టి ఈ ప్రభుత్వం ఇక మనుగడ సాగించడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నీరుగార్చాలంటే ఈ ప్రభుత్వం వీళ్ళు కాని ఉంటే ఇక ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానికు ఏ అభివృద్ధి నోచుకోదు సంక్షేమాలు కూడా నోచుకోదు తమ ఆదాయాన్ని పెంచుకొని సంక్షేమాలు చేయాలి కానీ అప్పులు చేసి సంక్షేమం చేస్తామన్న ప్రభుత్వం ఒకటే అప్పులు తెచ్చి నా ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటాననేటువంటి పార్టీ ఇదే
ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన సాగుతా ఉంది. కాబట్టి ఇటువంటి పరిపాలనలో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటే రాష్ట్ర ప్రజానీకం నష్టం. రాష్ట్ర ప్రజలందరికీ ఆ పార్టీయా ఈ పార్టీయా కాదు, ఇవాళ పార్టీలు నమ్ముకున్న నాయకులు ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు దీనికి అంతటికీ రేపొద్దున కౌంటర్లు కూడా ఇవ్వచ్చు, ఏమి ఇబ్బంది లే. కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఏమైనా ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చారా, ఒక ప్రాజెక్టును కట్టారా? కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టుని వాళ్ళు నిలిపేసి కట్టలేమనే స్థితికి వచ్చారు. 2 సంవత్సరాల క్రితం కొట్టుకుపోయిన నన్నయ్య ప్రాజెక్టు ఏమైంది? సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ అది, అన్నమయ్య ప్రాజెక్ట్, అన్నమయ్య ప్రాజెక్ట్ ఏమైంది? సొంత జిల్లాలో ప్రాజెక్ట్. ఇవాళకి అందులో నష్టపోయిన కుటుంబాన్ని ఇళ్ళు కూడా కట్టించి ప్రాజెక్ట్ రిపేర్ మొదలుపెట్టాం. సోమశల కొట్టుకుపోయింది మన సోమశల ప్రాజెక్టు. ఒకవైపు శివాలయం అంతా పోయింది, ఆ గోడ అంతా కొట్టుకుపోయింది. పేరుకి 97 కోట్లు మంజూరు చేశామన్నారు, టెండర్లు పిలిచారు. మొదటి బిల్లుకే డబ్బులు విడుదల చేయకపోతే కాంట్రాక్టరు విషయాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. నాకు అక్కర్లేదయ్యా. బాగా పారుతా ఉన్నాయి ఉత్తర దక్షిణ కాలువలు. 12,000 క్యూసెక్లు కండలేరుకుపోతున్నాయి దక్షిణ కాలువలు, 15,000 క్యూసెక్లు ఉత్తర కాలువలు పోతున్నాయి. దీన్ని మరీ ఎడపు చేయండి అని చెప్పి ఉన్నది పగలగొట్టారు. కొత్త లైనింగ్ వేస్తామన్నారు, తొంగి వదిలేశారు ఆ కాంట్రాక్టర్. ఇప్పటికే ప్రజల్లో మార్పు వచ్చింది, వాళ్ళకున్న నమ్మకాలు ఇవాళ అపనమ్మకంగా తయారైపోయింది. ఏదైతే ఆశించారో, ఈ రాష్ట్రంలో ఏదైతే జరుగుతుంది మేలు కలుగుతుందని ఆశించారో, ఇవాళ అన్నీ నీటి బొట్లులాగా తయారైంది. ఇవాళ ప్రతి ఒక్కరి కంట కన్నీరే. తాత్కాలికంగా ఇచ్చే మీ ప్రయోజనాలు ఒకరోజు 2 రోజులు 1 వారం రోజులకు ఉపయోగపడతాయి తప్ప ఆ కుటుంబాలకి శాశ్వతంగా అవేమీ వాళ్ళందరికీ శాశ్వత ప్రయోజనాన్ని చేకూర్చాయి కాదు. 1 రూపాయి ఆస్తి పెరిగిందా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా? 2,000,000,000 కోట్లు అప్పు తెచ్చాం. ఎందుకంటే ఈ అప్పు తేవడం అప్పు తీర్చడం ప్రభుత్వంలో నాకు కూడా కొంత అనుభవం ఉంది. మా పెద్దలు పూజలు కీర్తి చేతులు కొడిజెట్టి రోసయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఏం కూడా కొంత అప్పు తెస్తే అప్పు తెచ్చిన డబ్బు ఆస్తి కావాలి. మీకు రోజువారీగా వచ్చే డబ్బు కావాలంటే మీరు దానికి దీనికి ఖర్చు పెట్టచ్చు. ఆస్తి అంటే ఏముంటుంది? ప్రభుత్వానికి ఒక ప్రాజెక్ట్ కట్టేది ఆస్తి, ప్రభుత్వం ఒక రోడ్డు వేస్తే ఒక ఆస్తి, ప్రభుత్వం ఒక ఇండస్ట్రీ పెడితే ఒక ఆస్తి, ప్రభుత్వ భవనాలు కడితే ఆస్తి. ఇవాళ దురదృష్టం ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలన్నీ ఇతరులకి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితికి దిగజారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు అంతా ఇస్తుంది, అదేమైందో తెలియదు. ఇటీవల రెవెన్యూ డెఫిసిట్ బడ్జెట్లో వచ్చే 10,000 కోట్లు కూడా మొన్న విడుదల చేశారు, అదేమైందో తెలియదు. కానీ మళ్ళీ ఇవాళ బహుశా మంగళవారం అనుకుంటారు, మంగళవారమేనా? రేపు మంగళవారం 3,000 కోట్లకి కొత్తగా మళ్ళీ ఇండెంట్ పెట్టారు అప్పు తెచ్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్. రేపు మంగళవారం 10,000 కోట్లు పోయిన వారం వచ్చింది అన్నారు, ఇవాళ అయిపోయింది 3,000 కోట్లు కావాలి రేపు మంగళవారంలో రిజర్వ్ బ్యాంక్ కాడికి పోతుంది ఈ ప్రభుత్వం. ప్రతి మంగళవారం 3,000 కోట్లు అప్పు తెచ్చుకుంటే ఎన్ని మంగళవారాలు వస్తాయి సంవత్సరానికి లెక్క చూసుకోవాలి. కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా పరిపాలన ఉన్నప్పుడు ఈ నిర్లక్ష్యంలో చాలా నష్టం జరుగుతూ ఉంది, భవిష్యత్తు ఇంకా అంధకారం అవుతుంది. ఇప్పటికే పవర్ కట్లు వచ్చినాయి, ఏదంలో ఉంటే ఇవాళ పవర్ కట్లు వచ్చినాయి, పవర్ ప్రాజెక్టులు అమ్మేసే పరిస్థితికి వచ్చారు. ప్రారంభానికి ముందే టెండర్ పిలిచే, అమ్మకానికి టెండర్ పిలిచే పరిపాలన ఎక్కడైనా చూసాము? కృష్ణపట్నం జెన్కో థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారని అందరికీ ఆహ్వానాలు వచ్చాయి.
మేము కూడా పోయాం. ఎందుకంటే ఆ రోజు నీకు కావాలని అడిగిన వాళ్ళలో మేము మేము కూడా పోయాం. ప్రారంభోత్సవానికి ఒక వారం రోజుల ముందే ఈ ప్రాజెక్టుని 99 ఏళ్ళు లీజుకి వేరే కంపెనీకి ఇచ్చాడని టెర్రపించింది. ఇదే ప్రభుత్వం ప్రారంభించలేదు, దాన్ని లీజుకి ఇచ్చేయడానికి టెండర్ పిచ్చింది. ఈ ప్రభుత్వ పరిపాలన పరిపాలన తీరు వాళ్ళ జనంలో నవ్వులు పాలవడం, మనల్ని చూసి ఇతర రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి. ఏందబ్బా ఇంత మంచి పరిపాలన ఉంది ఈ రాష్ట్రంలో, పక్కనున్న తెలంగాణ రాష్ట్రం చూస్తే ఇవాళ ఒక లేఅవుట్ చేసి ఒక ప్లాట్ అమ్మేవాడు ఇక్కడ లేడు. లేఅవుట్ చేసినా బిల్డింగ్ కట్టినా హైదరాబాద్లో ఉన్నారు ఆంధ్రులు అందరూ ఎదుర్కొన్నారు. వ్యాపారాలు బాగున్నాయి, ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రభుత్వం అన్ని విధాలా వాళ్ళకి అండగా నిలబడింది. అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాడకు కొట్టిన బంతి ఏ విధంగా అయితే రిటర్న్ పోయారో మన రాష్ట్రం మా రాష్ట్రం మా అమరావతి అని ఇక్కడికి ఎవరైతే వచ్చారో అందరూ డ్రైవర్లకు చెప్పి కార్లు రివర్స్ చేసి పెట్టుకోండిరా బాబు అని ఎగిరి దూకి కార్లలో అని చెప్తారు. వాళ్ళందరూ హైదరాబాద్లో ఒక్కరోజు కూడా రావట్లేదు. కోడి పందాలకైనా వస్తున్నారు అంతకుముందు, ఇప్పుడు కోడి పందాలకు కూడా రావడం. సంక్రాంతి కోడి పందాలకు వచ్చి వచ్చినప్పుడు మన ఊరు కదా అనేది అన్నా 4 రూపాయలు ఇచ్చి కట్టిపోయేవాళ్ళు. వస్తే ఇట్లా చేద్దన్నా తరగతి ఏమో ఈ నష్టం మనకి, ఎందుకంటే వాడు కోడి పందాలు కూడా అక్కడే మొదలుపెట్టారు. సంక్రాంతి కోడి పందాలు అక్కడే లేఅవుట్ వేసుకుంటాం అంతే కదా. ఎవరు వస్తారండి, నమ్మకమే లేదు. నమ్మకం కోల్పోయాం, విశ్వాసం కోల్పోయాం ఈ ప్రభుత్వం మీద, ఈ నాయకత్వం మీద. కాకుంటే ఒకటి మాత్రం జరుగుతాం, బలవంతపు పిల్లలు అతికిస్తున్నారు అందరి ఇళ్ళకి. అసలు నీకు మీద విశ్వాసం లేదురా బాబు, నిన్ను నమ్మలేక వాడికి ఆ యొక్క చీప్ లిక్కర్ తాగేటువంటి వ్యక్తికి ఏ పాట ఆనందం ఉందో తెలియదు. కానీ 5-6 సంవత్సరాలు వరుసగా ఆ చీప్ లిక్కర్ తాగిన వాళ్ళ వ్యక్తుల యొక్క కాలేయము కానీ కిడ్నీలు కానీ అత్యంత ప్రమాదకరానికి లోనవుతాయి. దాంట్లో చివరికి ఆ కుటుంబాలు దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోతాయని చెప్పి అనేక సందర్భాల్లో చాలామంది చెప్పారు. కానీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గల. ఎందుకు తగ్గలేదంటే భారతదేశం అంతా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో జీఎస్టీ తీసుకొచ్చి ఏ వస్తువు కొన్నా ఒక్క బియ్యపు గింజ కొన్నా జీఎస్టీ పరిధిలోకి తెచ్చిపెట్టినటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఈ లిక్కర్ పాలసీలో ఎక్కడా లేదు. డబ్బు వాటర్ బాటిల్ తీసుకో, దీంట్లో బిల్లు ఇచ్చే పనే లేదు. ఎక్కడికి పోతుంది ఈ డబ్బు, ఎవరికి చేరుతుంది ఈ డబ్బు? ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజల యొక్క అవయవాల్ని నాశనం చేసేటువంటి ఈ విష పదార్థం, దాంట్లో వచ్చే ఆదాయాలు ఎవరు తీసుకుంటున్నారు, ఎవరి బాగు కోసం ఇది చేస్తున్నారంటే తప్పకుండా ఆ పేద కుటుంబాల యొక్క ఉసురు దీన్ని ఆర్జించేటువంటి కుటుంబం అనుభవించక తప్పదు. ఇంత ప్రమాదకరంగా నెల్లూరు జిల్లాలో సిలికా ఉంది, సిలికా మైన్లు ఉన్నాయి, సిలికాలో లీజులు ఉన్నాయి, సిలికా పట్టాలు ఉన్నాయి, భూములు వాడు సొంత పట్టాల్లో లీజులు మొత్తం కబ్జా చేసేసి వాళ్ళ భూముల్లో జరిగే ఖనిజాన్ని 2,600 రూపాయలకి చెన్నైలో ఇళ్ళు అమ్ముకుంటూ ఆ ఖనిజం కలిగినటువంటి ఓనర్కి 100 రూపాయలు ఇస్తున్నారు. తను ఇంత దుర్మార్గమైన పరిపాలన సాగుతుంది. ఏ రైతుకైనా ఏ భూ యజమానికైనా ఇది న్యాయంగా ఉంటుందా? వాళ్ళ ఉసురు తగలదా ఈ ప్రభుత్వానికి? ఇటువంటి పరిపాలనలో దోపిడీ పరిపాలన సాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. నెల్లూరులో దానికి ఏమీ వ్యతిరేకమేం లేదు, నెల్లూరులో కూడా దానికన్నా ఇక్కడున్న ఈ వర్క్ అయినా ఈ ఎస్ఎస్కే ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ అయినా
రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతిపాదిస్తే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో పూర్తయింది మొదలుపెట్టాం. అక్కడదైతే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మొదలుపెట్టాం, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే శంకుస్థాపన చేశాం. నిలిచిపోయిందయ్యా పని చేద్దామంటే 4 సంవత్సరాల నుంచి నేను మేషాలు లెక్కబెట్టి ఇదిగో ఫైల్ తెప్పించాం, అదిగో ఫైల్ తెప్పించాం, వెనక్కి తిరిగి సెక్రటరీ గారు ఫైల్ వచ్చిందా అని అడగడం, దీంతోనే గడిపోయింది 4 సంవత్సరాలు. ఏముందండి, మేజర్ రిజర్వాయర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఈ జిల్లాకు సంబంధించింది ఏమీ జరగదు. ఎక్కడైనా ఏమైనా ఈ జిల్లాలో బాగా పని జరుగుతూ ఉంది, బ్రహ్మాండంగా పని జరుగుతూ ఉంది అని అంటే 2-3 కార్యక్రమాలు మాత్రం బాగా జరుగుతున్నాయి. ఒకటి, ఇసుక దొరకని దగ్గరికి పెన్నలో ఇసుక అంతా తరలించాడు. అది రాష్ట్రమా ఇతర రాష్ట్రాలక ఈ దేశానిక తెలియదు. ఎక్కడ ఇసుక అక్కడ దోపిడీ, అది చాలా బాగా జరుగుతుంది. ఈ దోపిడీతో కింద వాళ్ళు, పైన వాళ్ళు, ఆ పైన వాళ్ళు అందరూ ఇసుక బొక్కేస్తున్నారు మా పెన్నాన్ని సొంత. ఇక 5 సంవత్సరాలు గడుస్తుంది. ఏదే లిక్కర్ పాలసీ, ఈ లిక్కర్ పాలసీలు ఇచ్చే చీప్ లిక్కర్, నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ ప్రభుత్వం సరఫరా చేసేటువంటి చీప్ లిక్కర్ మనిషి యొక్క అది సేవించేటువంటి ప్రతి మనిషి యొక్క లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. అంత ప్రమాదకరమైన అటువంటి విష పదార్థమైన చీప్ లిక్కర్ని ఇవాళ వాడుకలోకి తెచ్చి అలవాటు పడినటువంటి వ్యక్తులని దీనికి అలవంచే విధంగా చేసి ఈ చీప్ లిక్కర్తో వాళ్ళ ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు మొదటి రిజర్వాయర్లో 1 ఎకరా భూసేకరణ చేయకుండా సెకండ్ ఫేజ్లో పనులు మొదలు పెట్టామని అంటే దీనికి ఏమైనా ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని అర్థం చెప్తాను నేను కూడా తెలుసు. ఎందుకంటే పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్కి రావాలి, ఆ రిజర్వాయర్ కావాలి, ఆ రిజర్వాయర్ నీళ్ళు పొంగూరుకు రావాలి, పొంగూరు నుంచి ఇతర రిజర్వాయర్లకు వెళ్ళి తర్వాత ఇవాళ మిగతా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. ఒక్కొక్క రిజర్వాయర్ నుంచి లింక్ అది, ఆ లింక్ను తప్పించి ఇవాళ మొదటి విడత వదిలేసి 2వ విడత. సరే, గడప గడపకు పోయినప్పుడు ఈ మధ్య ఏదో వాళ్ళు అడిగినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలించండి అని కలెక్టర్ గారికి చెప్పారంటే నేను కలెక్టర్ గారు 4 ఏళ్ళు ఏమయ్యారు, ఎందుకు పరిశీలించలేకపోయినాయి ప్రభుత్వాలు, ఎందుకు కలెక్టర్లు రాలేదు? కాబట్టి ఎక్కడ పోసిన గొంగడి అక్కడే. అలాగే వెంకటగిరి కాన్స్టెన్సీలో అక్కడ ఒక హై లెవెల్ కెనాల్, సోమశిల స్వర్ణముఖి, స్వాతంత్రం వచ్చాను ఎప్పుడు ఇంతటి పాలనని నిర్వీర్యం చేసినటువంటి ఇవాళ ఎవరికి అధికారం ఉంది అని అంటే ఎవరికి లేదు. రైతాంగం యొక్క సమస్యలను పరిష్కరించాలి, పరిష్కరించాల్సినటువంటి పాలకులు ఏమీ చేయడం లేదు. ఊరికే ఇక్కడ వాళ్ళు అప్పుడప్పుడు అధికారులతో సమావేశం పెట్టడం, దాన్ని పరిశీలించడం, అట్లాగే రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాం, త్వరలోనే పరిష్కరిస్తాం. ఇది 4 ఏళ్ళ నుంచి ఇంతానే ఉంది. దానికి నిదర్శనం మన నియోజకవర్గం, ఈ ఆత్మకూరు నియోజకవర్గం ఒకటి. ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ ఉంది ఇక్కడ,
గత ప్రభుత్వాల్లో దాన్ని తీసుకొచ్చి ప్రాధాన్యతనిచ్చి మొదలుపెట్టాం, పనులు చేశాం, భూసేకరణకి అన్ని ఆదేశాలు ఇచ్చాం. గడిచిన 5 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఒక్క సెంటు భూమి భూసేకరణ చేసిన సందర్భాలు లేవు. రెండో విడత ప్రారంభించారు. మొదటి విడతలో మొదటి రిజర్వాయర్లోనే ఒక ఎకరా భూసేకరణ చేయకుండా సెకండ్ ఫేజ్కు పోయారు. టెండర్ లేదు, మంచిదే పోవచ్చు, పనులు త్వరితగతిన అవుతాయి. ఎవరి ప్రయోజనాలకు పోయారు మీరు? కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి. ఎవరి ప్రయోజనాలకు మీరు సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తూ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. కాబట్టి ఒక వాలంటీర్కి ఇచ్చిన విలువ ఇవాళ సర్పంచ్కి లేదు, ఎంపీటీసీకి లేదు, ఇంకొకరికి లేదు. ఇప్పుడు మరొక కొత్త వ్యవస్థ వచ్చింది కదా, వాలంటీర్ వ్యవస్థను కూడా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేశారు. గృహ సారథుల వ్యవస్థ ఒకటి తెచ్చారు. ఇది రాజకీయంగా పార్టీ పరంగా పెట్టుకున్న వ్యవస్థ అయినా సర్వాధికారాలు ఇవాళ వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ పత్రికల్లో పేపర్ల మీద కనబడుతుంది, ఆదేశాల రూపకంగా రాదు. మౌఖిక ఆదేశాలతోనే ఇవాళ కాలం గడుపుతూ ఉన్నాయి ఇవాళ ప్రభుత్వాలు. ఇంతటి నిర్లక్ష్య విధానంలో జరిగేటువంటి ప్రభుత్వం నేను దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. సమావేశాలు పెడితే జిల్లా స్థాయి సమావేశాలు కూడా పరిపూర్ణత లేదు. మాలాంటి వాళ్ళు ప్రతి సమావేశంలో చొరవ తీసుకొని మాట్లాడేవాళ్ళకి కూడా ఎందుకబ్బా ఈ సమావేశానికి వెళ్ళడం, వెళ్ళినా ఫలితం లేదు, మనం మాట్లాడి మనం అడిగేటువంటి వాటికి విలువలు లేవు, అటువంటి సమావేశాలకు ఎందుకు పోవాలనేటువంటి నిర్లిప్త మాకు కూడా ఏర్పడే పరిస్థితి. ఎలా సాగుతుంది అధికారులు చేస్తారా, జిల్లా కలెక్టరా, లేకుంటే ఇంటింటికి ఏర్పాటు చేసిన వాలంటీర్? వీళ్ళిద్దరి మధ్య ఉంది పరిపాలన, మధ్యలో ఏ అధికారికి కూడా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితి. పని ప్రజాప్రతినిధులకు వచ్చాయి. అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్లు, ఇలాంటి వాళ్ళకి ఏమైనా అధికారం ఉందా అంటే ఎక్కడ ఉంది అధికారం? వాలంటీర్కే సర్వ హక్కులు అధికారాలు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి, మధ్యలో జిల్లా కలెక్టర్, ఇక్కడ వార్డుకు వచ్చేటప్పటికి వాలంటీర్, మూడంచెల విధానం జరుగుతుంది. ఈ మూడంచెల విధానంలో రాజ్యాంగబద్ధమైన వాళ్ళు ఇద్దరే, రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్. ఇక మంత్రులకి అధికారం లేదు, ఎమ్మెల్యేలకు అధికారం లేదు, ఎంపీలకు అధికారం లేదు, ఆ గ్రామానికి అధ్యక్షుడైన సర్పంచ్కి కూడా అధికారం లేదు. వాళ్ళు వాలంటీర్కి ఉన్న అధికారం ఇక్కడ ఎమ్మెల్యేకి లేదు. ఇక్కడ ఇది చెప్పుకోవడానికి నేను బాధపడలే, నేను ఎమ్మెల్యేనే, 4 ఏళ్ల పాటు ఈ బాధలు అన్నీ అనుభవించే ఇవాళ ఈ ప్రక్రియకు దూరంగా ఉంది. ఈ ప్రక్రియకు ఎందుకు దూరం అయ్యామని అంటే, ఎప్పుడు నిరంతరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల మీద గళమెత్తి మాట్లాడేటువంటి మాబోతు వాళ్ళం ఇవాళ ఈ ప్రక్రియలో దూరంగా ఎందుకున్నామంటే, ఇక్కడ ఎవరికీ చెప్పుకునే పరిస్థితి లేదు, చెప్పినా విని దాన్ని పరిష్కరించే పరిస్థితి లేదు. అన్నీ ఏదో క్యాంపు కార్యాలయాల్లో జరిగిపోవడమే తప్ప శాసనసభలో ప్రత్యక్షంగా వాటిని ప్రజావేదికలుగా వాడుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. దురదృష్టం ఏంటంటే, కనీసం సంవత్సరానికి ఒకసారి జరిగే బడ్జెట్ సమావేశాలైనా 38-40 రోజులు జరుగుతాయనుకుంటే
అవి కూడా పది పదిహేను రోజులకే పరిమితమైంది. ఆ సమావేశాలు కూడా జరగట్లేదు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసే పద్ధులకి ఆమోదం పొందే ఆ సమావేశాలు కూడా ఇవాళ ఏదో ఒక ఆషామాషిగా ఏదో ఒక వాళ్ళ ఇష్టారాజ్యంగా పద్ధులు ప్రవేశపెట్టి పాస్ చేస్తున్నారు. ప్రజల అవసరాలు ఏంటో తెలియదు, ప్రజలకి ఏ రకంగా అభివృద్ధి కావాలో తెలియదు, ఏ ప్రాజెక్టులు కట్టాలో తెలియదు, ఏ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామో తెలియదు. బడ్జెట్ పద్ధులు ఒకటి, ఆమోదం ఒకటి, ఇక్కడ జరిగే పరిపాలన. కాబట్టి ఎక్కడ కూడా పరిపాలన అనేటువంటిది రాజ్యాంగ పద్ధతిగా లేదు. లేకపోతే ఎక్కడ వరకు ఎందుకు నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికలకు ముందు ఏ ప్రాజెక్టులు జరుగుతున్నాయి, ఇవాళ ఈ 4 సంవత్సరాల్లో ఎందుకు ఆ ప్రాజెక్టులు జరగలేకపోయాయి. 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేశాయి. అది ఆత్మకూర, రాపుర, కావల, గుళ్ళూరుపేట, గుంటూర, నెల్లూరు అనే తారతమ్యం లేదు. అన్ని సమగ్ర అభివృద్ధి కావాలనే కోరుకున్నాం. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కులాలకి మతానికి సంబంధం లేకుండా సమగ్ర అభివృద్ధిని అందిద్దాము అని చెప్పి ఆశ. 2014 తర్వాత 2014 వరకు 2014 నుంచి 2019 వరకు ఒక రకం, 2019 నుంచి ఇప్పటి వరకు అయితే ప్రభుత్వాలు అవి తప్ప కొత్తగా మొదలుపెట్టినవి ఏవి లేవు. అటు వెంకటగిరిలో కానీ, ఇటు ఆత్మకూరులో కానీ, అటు నెల్లూరులో కానీ, అవే అవి పూర్తి కూడా చేసుకోవడానికి ఇంకా సమయం సార్లా. ఇంకా ఈ 5 ఏళ్ళు కాకుండా 6 ఏళ్ళుగా ఏమన్నా వీళ్ళకి అధికారం ఇస్తే ఏమైనా ఉంటారు. 5 ఏళ్ళు పూర్తి వస్తూ ఉంది. 5వ సంవత్సరం మొదలుపెట్టారు నిన్న ఉన్నట్టు. ఆ మొదలుపెట్టిన పనులు పూర్తి చేయడానికి ఇంకా సమయం చాలా. కాబట్టి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ఈ జిల్లా వాళ్ళకి, అందరికి ప్రజలకి మనవి చేసేది ఏంటంటే, ప్రజల నోటి వెంట వచ్చేటువంటి మాటను చెప్తున్నాను నేను. సమయం లేదు మిత్రమా, మంచి ఆలోచన చేసి ఈ దుర్మార్గపు దౌర్భాగ్యపు పరిపాలనను అంతమొందించడానికి అందరూ నడుం బిగించండి. అడుగులో అడుగు వేసి చేయి చేయి కలిపి ముందుకు రండి అని చెప్పి ఇవాళ ప్రజావాక్కుగా ఈ మీడియా సమావేశంలో చెప్తున్నాను. ఓకే.